ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలుర బాలికల వసతి గృహంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా 411 మందికి 34 నెలలుగా ఇవ్వవలసిన జీతభత్యములు ఇప్పించవలసిందిగా కోరుతూ మరియు ఏపీసీఓఎస్ లో చేర్చవలసిందిగా మేము గత 6 సంవత్సరములుగా కాలేజ్ హాస్టల్స్ నందు డైలీ వేజ్ లేబర్ కుక్ కమాటీ వాచ్మెన్ పనిచేస్తున్నామని జనవరి 2020 సంవత్సరంలో వికాస సంస్థ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి 121 మందిని మరియు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 మందిని పైగా నిర్వహించడం జరిగింది. అయితే గత 34 నెలల నుండి జీతం రాలేదు. మాతో పాటు పనిచేస్తున్న సీనియర్ ఏపీసీఓఎస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రతి నెల జీతం ఇచ్చడం జరుగుతున్నది. మా అలాగే పనిచేస్తున్న బీసీ ఎస్టీ కాలేజీ హాస్టల్స్ సిబ్బందికి ఏపీసీఓఎస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకుని మాకు ఏపీసీఓఎస్ నందు ఆర్డర్స్ మరియు మా బకాయిలు ఉన్న జీతభత్యములు చెల్లించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహముల కుక్ అండ్ కమాటీ అండ్ వాచ్మెన్ కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాల్లో 2020 జనవరి నుంచి పనిచేస్తున్నామండి. మేము 35 నెలలుగా పనిచేస్తున్నాం. మేము 35 నెలల నుంచి ఇంతవరకు జీతాలు రాలేదు. మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా చాలా సేవలు అందించాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మా జీతాలు విడుదల చేయాలని కోరుకుంటున్నాం.